అందరికీ నమస్కారం. మనం జాతకపరంగా అన్నీ నమ్ముతూ ఉంటాం. అదేవిధంగా ఈ సంఖ్యాశాస్త్రం ఏం చెప్తుందంటే, మనకి ఈ యొక్క ప్రభాస్ గురించి కనుక చూస్తే 23వ తారీఖు 10వ నెల 1979వ సంవత్సరంలో ప్రభాస్ గారు జన్మించారు. అదేవిధంగా ఆయన యొక్క ఫలితం ఎలా ఉంటుందనే చూద్దాము. 23వ తారీఖు అంటే 2 చంద్రుడు అన్నమాట. చంద్రుడు ఎంతో ప్రేమగా ఉంటారు కాబట్టి వాళ్ళకి మంచి మానసికంగా ప్రేమ ధైర్యం అనేది ఉంటుందన్నమాట. అదేవిధంగా 3 గురువు కాబట్టి గురువు అంటే మంచి జ్ఞానం ఉంటుంది. అదేవిధంగా 5 బుధుడు అంటే 23 అంటే 5 వస్తుంది కాబట్టి, మరి 5 బుధుడు కాబట్టి వ్యాపార పరంగా కూడా అదేవిధంగా ఉద్యోగమైనా వ్యాపారమైనా మంచి స్థితి కలుగుతుందన్నమాట. అయితే ఈ యొక్క ప్రభాస్ కనుక విశేషంగా వారు తీసే సినిమాల్లో రాజరికం అంటే రాజు ఎందుకయ్యా అంటే రవి రాజు కనుక ఎక్కువ శాతం రాజరికంగా ఉన్న సినిమాలు అయితే మంచి స్థితి కలుగుతుంది. అదేవిధంగా మంచి డెవలప్మెంట్ కూడా ఉంటుంది. ఎందుకయ్యా అంటే ఈ యొక్క మరి 2 చంద్రుడు రాజే. అదేవిధంగా రవి అంటే 10వ నెలలో పుట్టారు కాబట్టి 10 అంటే 1 రాజు కనుక మంచి ఫలితం లభిస్తుంది. ఇప్పుడు ఈ విధంగా మరి మన ప్రభాస్ గారి గురించి చూసుకుంటే కనుక ఆయన 23వ తారీఖు పుట్టారు కనుక 5 బుధుడు. బుధుడు మంచి స్థాయిలో ఉంటాడు కనుకనే రేపు 30వ తారీఖు 8వ నెల మరి 2019లో సినిమాని మరి రిలీజ్ చేయడం జరుగుతుంది. కనుక సినిమా కూడా అత్యద్భుతంగా ఉండొచ్చు. ఎందుకయ్యా అంటే మరి ఆ దానిలో కూడా మనం చూస్తే కనుక ప్రభాస్కి మంచి యోగమైన 5 విశేషంగా ఆయనకి బాగా కలిసి వస్తుందన్నమాట. కనుక ఎక్కువగా 90% కూడా మంచి ఫలితం లభిస్తుంది ఆ సినిమాకి. అదేవిధంగా మరి ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా చాలా కూడా ఉత్సాహంగా కూడా ఈ యొక్క సినిమా ప్రభావం చేత అన్నిట్లో కూడా మంచి విజయం లభిస్తుందని చెప్పి తెలియజేయడం జరిగింది. కనుక ఈ యొక్క జాతకాన్ని ఎవరైతే మరి పరిపూర్ణంగా నమ్ముతారో వాళ్ళందరికీ కూడా మంచి శుభం కలుగుతుంది. జై శ్రీ దత్తాయ నమః. జై శ్రీ గురుదత్తాయ నమః.